హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను కొత్త రెసిపీతో మీ ముందు వచ్చాను. అదేంటో తెలుసా అండి? స్వీట్ కార్న్ వడలు. బాగుంది కదా, చాలా బాగున్నాయి కదా. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. చూడండి కలర్ కూడా ఎంత బాగుందో. ఇవి ఈవినింగ్లో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ తింటే మాత్రం చాలా బాగుంటుందండి. చూడండి, వావ్, నాకైతే నోరు ఊరిపోతుంది. ఇవి ఎలా చేయాలో తెలుసుకుందాము. ఇవి స్వీట్ కార్న్స్ అండి. నేను ఒక 3 తీసుకొని ఇలా అన్నీ ఒలిసి ఒక బౌల్లో అయితే వేసుకున్నాను. మీరు నా దేశీయ స్వీట్ కార్న్స్ అయితేనేమో ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకొని అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. దీనికైతే ఉడికించుకోవడం అవసరం లేదండి. అసలు నానబెట్టడం, ఉడికించుకోవడం అలాంటివి ఏవి చేయకుండా జస్ట్ ఒలిసి ఒక బౌల్లో పెట్టుకోండి. పెట్టిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి మనము. ఇలా అయితే మిక్సీలో అందులో సరిపోయేంత వేసుకొని ఇలా కచ్చా పెచ్చగా నూరుకోవాలి. ఇలా నూరుకోవాలి. మిర్చి మాత్రం సపరేట్గా నూరుకోవాలి. మనకి ఎంతైతే కారం సరిపోతుందో అన్ని పచ్చిమిర్చి తీసుకొని ఇలా సపరేట్గా నూరుకొని అందులో కలుపుకోవాలన్నమాట. ఇందులో కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. మనం కార్న్స్తో పాటు పచ్చిమిర్చి వేసి మిక్సీ చేస్తే మాత్రం అసలుకి పచ్చిమిర్చి ఫైన్ పేస్ట్ అవ్వదండి. ఎందుకంటే కార్న్స్ కూడా మెత్తగా అయిపోయి మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. అందుకనే కార్న్ సపరేట్, మిర్చి సపరేట్గా నూరుకోవాలి. ఆనియన్స్ వేసాను, సాల్ట్ వేసాను, పసుపు, గరం మసాలా, చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇది బియ్యం పిండి వేసాను, ఎందుకంటే ప్యాటర్న్ అనేది గట్టిగా అవ్వాలి అంటే బియ్యం పిండి వేసుకోవాలి. శనగపిండి కూడా వేసుకోవచ్చు అన్నమాట. నేనైతే శనగపిండి వేయలేదు, బియ్యం పిండి వేసాను. కొంచెం క్రిస్పీగా రావాలని నేను బియ్యం పిండి వేసాను అన్నమాట. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా మనము చేస్తే ముద్దలాగా రావడానికి అలా వచ్చేంత వరకు కొంచెం బియ్యం పిండి, శనగపిండి కలుపుకోవాలి. ఇలా అయితే నేను మొత్తం ఇలా మిక్స్ చేసేసాను. ఇంకొంచెం నాకు వాటర్ అనిపించింది, అందుకే ఇంకొంచెం బియ్యం పిండి కలిపాను అన్నమాట నేను. అది కలిపి పక్కన పెట్టేశానండి. పెట్టేశాక స్టవ్ వెలిగించి దానిపైన ఒక కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ అయితే వేశాను. డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అయితే వేశాను నేను. వేసి అది హై ఫ్లేమ్లో పెట్టి వేడిగా చేశాను. చేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ వడలు వేసుకునే టైంకి ఆ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే లోపల అసలు ఉడకవండి, పిండి ఉడకదు. అందుకని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని వడలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా అయితే వేసుకుంటున్నాను నేను వడలు. ఒక ముద్ద తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే ఒక వడలా అవుతుంది. ఇంతే అండి, చాలా ఈజీ ప్రాసెస్. ఎప్పుడు ఒకేలా తింటే బోర్ వస్తుందండి. అప్పుడప్పుడు ఇలా వడల్లాగా చేసుకున్నా కూడా బాగుంటుందన్నమాట. ఈవినింగ్ ఎవరన్నా వచ్చిన స్నాక్స్ లాగా చేసి ఇవ్వచ్చు అన్నమాట. టీ టైంలో కూడా తినొచ్చు, బాగుంటుంది. నేనైతే మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లాగా బాక్స్లో పెట్టి ఇచ్చిస్తాను. చాలా ఇష్టంగా తింటారన్నమాట. ఇవి ఒక సైడ్ ఇలా కాలిన తర్వాత ఇంకొకసారి ఇలా తిప్పేసుకోవాలి. మీరు కూడా చేసుకున్న తర్వాత ఎలా ఉందో మాకు కామెంట్లో చెప్పండి. నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా చాలామందికి యూజ్ అవుతుంది. చూడండి ఎంత కలర్ వచ్చేసాయో. ఇంకొంచెం సేపు పెట్టుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. నోరు ఊరిపోతుంది కదా అండి, చాలా బాగున్నాయి కదా చూడగానే. చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అండి స్వీట్ కార్న్స్తో. ఇది ఒక వెరైటీ అన్నమాట. ఇవి సాస్లో కానీ చట్నీస్తో కానీ కూడా డిప్ చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది కదా కలర్. ఇది ఒక్కటి తిన్న వాళ్ళు ఇంకా ఇంకా కావాలి అంటారు. చూడండి ఇలా ఆయిల్ అంతా వెళ్ళిపోయేదాకా ఇలా
సైడ్కి ఇలా పెట్టాలి, ఆయిల్ అందులో పడిపోతుంది. సెకండ్ ట్రిప్ కూడా నేను ఇలానే వేసుకున్నాను, ఇలా ఒక ముద్ద తీసి ఇలా ప్రెస్ చేశాను. కానీ ఇప్పుడు వెరైటీగా ఉంటుందని మధ్యలో హోల్ చేశాను అన్నమాట, వడల్లో ఇంకా వెరైటీగా ఉంటుంది అనేసి. అన్నిటికీ ఇలా హోల్ పెట్టాను. సెకండ్ బ్యాచ్కి అయితే ఇలా అన్నీ హోల్ పెట్టి వేసాను అన్నమాట. ఇది కూడా సేమ్ అలానే కాల్చుకోవాలండి. చూడండి ఎంత బాగుంది కదా, హోల్ పెట్టేసరికి మన మినప వడల్లానే అనిపిస్తున్నాయి కదా, స్వీట్ కార్న్ వడలండి కదా. ఇది కూడా సేమ్ ఇలానే తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో, క్రిస్పీగా ఉన్నాయి ఇవి. లోపలైతే ఉడికిపోయింది మొత్తము, క్రిస్పీగా ఉన్నాయి. పైన చూడండి కార్న్స్ అక్కడక్కడ కనిపిస్తుంటే ఎంత బాగుంది కదా, అవి తింటుంటే పళ్ళ కింద తగులుతుంటే ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట. ఆనియన్స్ ఈ కార్న్స్ చాలా బాగుంటుందన్నమాట. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మొత్తానికైతే స్వీట్ కార్న్స్ రెడీ. మీరు కూడా ఎలా చేశారో నా కామెంట్లో చెప్పాలి. చూడండి లోపలంతా ఉడికిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.